हेलो गाइस, वेलकम टू माय चैनल व्लॉग्स बाय इशू। इवाल मीकु नेनु कंकुल्नि तीसुकोच्चामु, अदि कुंपट्लो एला कालचानु अदंता मीकु चूपिस्तानु। एंड लेट्स गेट स्टार्टेड। ఫస్ట్ ఇలాంటిది ఒకటి కాల్చుకునేది ఒకటి తీసుకున్నాము ఆల్రెడీ, అంతకుముందు మా మమ్మీ చేయించింది, అన్నిటికీ యూజ్ అవుతుంది కదా అని చేయించింది. బొగ్గులు కూడా పాతే ఉండే, అలా బొగ్గుల్ని తీసుకుని దాంట్లో కొంచెం కిరోసిన్ కూడా ఉండే, కిరోసిన్ పోసి కొంచెం మ్యాచ్ వెలిగించింది, అలా మంటలు వస్తాయి. మొత్తం ఈ బొగ్గులు అనేటివి మొత్తం కాలాలి అన్నమాట, మొత్తం అంతా కాలి మంచిగా అయితే మనకు మనం కంకులు ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా మేము వాష్ ఏరియాలో చేస్తున్నాం, మామూలుగా బట్టలు ఇవి చేసుకుంటాం కదా అక్కడ కాలుస్తున్నాము. అంటే ఇక్కడ అపార్ట్మెంట్ కదా, ప్లేస్ ఇక్కడ లేదు సరిగ్గా, అందుకోసమే. చూసారా కిరోసిన్ వేస్తుంది అలా మంట, మొత్తం బొగ్గులన్నీ మంచిగా కాలితేనే బాగుంటుంది. ఇలా వాష్ ఏరియాలో కొంచెం ఫ్రీగా ఉంటుందని ఇందులో చేస్తున్నాము. అపార్ట్మెంట్స్లో ఎక్కువ ప్లేస్ ఉండదు, ఇంకా ఇండివిజువల్ దాంట్లో అయితే చాలా ఉంటుంది, కానీ అపార్ట్మెంట్స్లో కష్టం కాబట్టి ఇక్కడ చేస్తున్నాము. మా బాల్కనీ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది. ఇలా మంచిగా బొగ్గులన్నీ బాగా కాలేలాగా చూసుకోవాలి. ఫ్లేమ్ చాలా వస్తుంది కిరోసిన్ వేసే వరకు. అండ్ ఇలాంటివి ఇంట్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల అవి ఇవి ప్లాస్టిక్ సామాన్లు కానీ ఇంకా ఏమి అలా ఉండకు, సిలిండర్ కానీ అలాంటివి ఏం లేకుండా చూసుకుంటే కొంచెం బెటర్ అనమాట. ప్రికాషన్స్ తీసుకొనే చేస్తున్నాము మేము కూడా మంచిగా. అన్నీ చూసారా ఎంత బొగ్గులు బాగా కాలుతున్నాయో, మధ్య మధ్యలో అలా కలుపుతుంటే అన్ని బొగ్గులు కూడా సమానంగా కాలుతాయన్నమాట. నిప్పులు అవుతాయి అంటే మనం కంకి పెట్టడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో కంకి పెట్టేసి దాన్ని మంచిగా బొగ్గుల మీద కాల్చుకుంటాము. అసలు రెయినీ సీజన్, రెయిన్ పడుతుంది ఇవాళ వీకెండ్, అందుకే మేము చేసుకుంటున్నాము. దీనికి ఇలా ఇక్కడంతా మొత్తం కింద ఓపెన్లా ఉంది కదా, ఇక్కడ అన్ని బొగ్గులు మొత్తం యాష్ ఫామ్ అవుతుంది కదా, అదంతా కింద పడిపోతుంది. ఇలా కాల్చుకోవాలి, బొగ్గులంతా అయ్యేదాకా కాల్చుకోవాలి. ఇది కాసేపైనాక మంట అదే పోతుంది, అంటే మనం కూడా కాలినాయి బొగ్గులు అని అనుకుంటే వేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఇలా ఏదన్నా మనకు పేపర్ ప్లేట్స్ అన్నా ఇంకేమైనా ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్తోని ఇలా కొంచెం ఊపాలన్నమాట. ఇలా ఊపితే ఏమవుతుందంటే మొత్తము బొగ్గులు అనేది ఈవెన్గా కాలుతాయి. మంచిగా ఊపుకోవాలి, బొగ్గులు మంచిగా కాలాలన్నమాట. కొంచెం స్మోకీ ఫ్లేవర్ స్మోక్ కూడా వస్తుంటుంది. ఇది బొగ్గులు ఇన్సైడ్ నుంచి మంచిగా కాలుతాయి అన్నమాట. మా మమ్మీ చెప్తుంది టిప్, కిరోసిన్ అందరికీ అవైలబుల్లో ఉండదు కదా, మాకంటే అలా విలేజెస్లో అలా ఇలా దొరుకుతుంది, కానీ కిరోసిన్ లేకపోతే అంట కర్పూరం ఉంటుంది కదా, మామూలుగా దేవునికి పెడతాము, ఆ కర్పూరం అంటించి అంట అంటిస్తే బొగ్గులు మంచిగా కాలుతాయంట. అది కూడా ఒక యూస్ఫుల్ టిప్ అన్నమాట. ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తుంటే, ఇలా మనం ఊపుతుంటే కొంచెం బాగా బొగ్గులు బాగా కాలుతాయి. దీన్ని మొత్తం మంచిగా కంప్లీట్గా కాలనివ్వాలి, అలానైతేనే మనం ఏమైనా కాల్చుకున్నా కానీ అలా చేసుకోవచ్చు. ప్రీవియస్గా అందరూ ఓల్డ్ అప్పుడు ఉన్నప్పుడు అందరూ కట్టెలు పెట్టుకొని అలానే చేసుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా అలా చాలా తక్కువైపోయింది, మామూలుగా ఉన్న వాళ్ళు అలా చేస్తున్నారు. అండ్ ఇంత ఇలా కాల్చుకుంటూ దీని మీద ఇంకేమైనా ఉడకబెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ మీకు ఓపిక ఉంటే అవి ఏమైనా చేసుకోవచ్చు, కర్రీస్ కానీ అలా ఇంకేమైనా బాయిల్ చేసుకోవడానికి. మేమైతే వాళ్ళ కంకుల్ని కాల్చడానికి చేస్తున్నాము. ఫస్ట్ అలా కంకులు టూ కంకులు పెట్టుకొని దాన్ని మనం దాంతోపాటు ఊపుతూ ఉండాలి. అలా అయితే కింద కంకులు అనేవి మంచిగా కాలుతాయి అన్నమాట. ఇంకా మీకు ఏమైనా వట్టలా ఉంటే దాంతో కూడా ఊపుకోవచ్చు, ప్లేట్ అనే కాదు, పేపర్ ప్లేట్ అయితే కొంచెం సాఫ్ట్గా ఉన్నవి అయితే మంచిగా కాలుతాయి అన్నమాట. చూసారా మంట వస్తుంది, కాలుతుంది, సౌండ్ కూడా వస్తుంది. చేయాలి వాటి నాలుగు అలా చేయి పెట్టచ్చు, లేకపోతే ఐస్ టంగ్స్ ఉంటాయి కదా వాటితో కూడా అటు ఇటు స్టిర్ చేసుకోవచ్చు. ఈ వెదర్లో ఇలా తింటే చాలా బాగుంటుంది. మంచిగా స్టవ్ మీద ఎవరైనా కాలుస్తారు కానీ ఇలా బొగ్గులున్న వాళ్ళు ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ చూసారో ఒక వైపు కాలిపోయింది, టర్న్ చేసి పెట్టాము.
ఇది ఇంకో సైడ్ అలా కాల్చుకుంటున్నాను. మొత్తం ఇలా ఊపుతుంట ఏంటంటే మనకి ఈవెన్గా అవి కాలి మంచిగా బొగ్గులు కాలి, అలానే మనకు కంకులు కూడా మంచిగా కాలుతాయి అన్నమాట. సౌండ్ వస్తుంది అది కాలినట్టు, చూసారా? టర్న్ చేస్తూ మధ్యలో చూసుకుంటూ ఉండాలి. చూసారా ఇటు సైడ్ కాలిపోయింది ఎక్కువ అయ్యి. అలా అన్ని సైడ్స్ ఈవెన్గా కాల్చుకోవాలి. ఇది అలవాటు నాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఉప్పితే ఎక్కువ కాలుతాయి అన్నట్టు, ఎక్కువ హీట్ వచ్చి బాగా కాలుతాయి అన్నట్టు. దిష్టి అవుతుంది చెప్పాలి, ఎందుకు అది అవసరం? అండ్ ఇది మొత్తం అయినాక ఎలా ఉందో మీకు ఫైనల్గా చూపిస్తాను. ఇప్పుడు అవుతుంది కదా, కొంచెం టైం పడుతుంది. ఇది అయినాక మీకు ఎలా అయిందో చూపిస్తాను. అంటిల్ దెన్ వెయిట్. చూసారా అవి ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా కొంచెం కావాలి. ఇంకొకటి కూడా పెట్టాను పక్కన, అంతా ఖాళీ ఉంది కదా అని. చూసారా ఎంత బాగా కుక్ అయ్యాయో కంకులు. చూసారా ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మొత్తం, ఎంత బాగుంది. యాక్చువల్గా కొంచెం క్లారిటీ లేదు వీడియో. ఇలా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది, చాలా బాగా కుక్ అయ్యాయి చూడండి. ఇవి మళ్ళీ ఇంకొక బ్యాచ్ పెట్టాము, పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నది, మంచి సౌండ్ కూడా వస్తుంది. మనం బొగ్గురు కనుక ఎక్కువ కాలితే బాగుంటుంది టేస్ట్, మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. బొగ్గులు ఎక్కువ కాలితే ఈవెన్గా కుక్ అయ్యి బాగుంటుంది. అండ్ ఇదే ఈ బ్లాగ్ గురించి అంతే. మొత్తం కంకుల్ని ఎలా కాల్చాము, బొగ్గులపై మీద అని మీకు చూపించాను. ఈ ఓల్డ్ ట్రెడిషన్ని ఇంకా చాలామంది ఫాలో అవుతున్నారు, అవ్వాలి, వీలైన వాళ్ళు అవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.